Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు జనసేన మరో డెడ్ లైన్, ఇది ఎన్నోసారి. జగన్మోహన్ రెడ్డికి జనసేన పార్టీ ఎన్ని డెడ్ లైన్లు పెడుతుందో అర్థం కావడం లేదు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ పైన ఒకసారి డెడ్ లైన్ పెట్టింది, ఆ డెడ్ లైన్ ఏమైందో ఎవరికి తెలియదు. తాజాగా గుంటూరు జిల్లాలో రైతుల కోసం మళ్ళీ డెడ్ లైన్ పెట్టింది. గుంటూరులో పంటలు నష్టపోయిన వరి మిర్చి రైతులకు సంక్రాంతి పండుగలోపు న్యాయం జరగకపోతే తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతారని పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వార్నింగ్ ఇచ్చారు. జగన్కు పవన్ పేరు చెప్పి నాదెండ్ల వార్నింగ్ ఇవ్వడమే ఆశ్చర్యంగా ఉంది. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశంలో ప్రభుత్వానికి స్వయంగా పవన్ వార్నింగ్ ఇస్తేనే జగన్ పట్టించుకోలేదు. అలాంటిది పవన్ పేరు చెప్పి నాదెండ్ల హెచ్చరిస్తే ప్రభుత్వం లెక్క చేస్తుందా? మిర్చి రైతులకు న్యాయం జరగాలని కోరుకోవడంలో తప్పులేదు, అంతేకాని రైతుల పేరు చెప్పి ప్రభుత్వాన్ని బెదిరించాలని చూడడం ఏంటో అర్థం కావడం లేదు. వైజాగ్ స్టీల్స్ విషయంలో ప్రభుత్వానికి పవన్ వార్నింగ్ ఇస్తే ఏమైంది? ఏమవుతుంది? తానిచ్చిన వార్నింగ్ను పవనే మర్చిపోయాడు. అప్పుడు కూడా ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకువెళ్లడానికి జగన్కు వారం రోజుల గడువిచ్చారు. తర్వాత తానేం చేస్తానో తనకే తెలియదన్నట్లు వ్యవహరించారు. చివరికి ఏమైంది? ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని పవనే మర్చిపోయారు. ప్రభుత్వం అసలు ఆ విషయాన్ని పట్టించుకునే లేదు. తానిచ్చిన వార్నింగ్ గుర్తొచ్చి ఈ మధ్యనే మంగళగిరిలోని తమ పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేశానని అనిపించుకున్నారు. ఈ మాత్రం దానికి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం ఏంటో పవన్కే తెలియాలి. ఇప్పుడు తాజా మిర్చి రైతుల పేరుతో మళ్ళీ ఒక డెడ్ లైన్ పెట్టారు. సంక్రాంతి పండుగలోపు వరిని ప్రభుత్వం కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పండుగ వెళ్లిన వారంలో జిల్లా కేంద్రంలో స్వయంగా పవనే దీక్ష చేస్తారట. అలాగే పల్నాడు ప్రాంతంలో మిర్చి రైతులు నష్టపోయారట. మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదని నాదెండ్ల ఆరోపించారు. 4.5 లక్షల ఎకరాలలో రైతులు మిర్చిని నష్టపోయినట్లు చెప్పారు. ప్రతి రైతు సగటున 70,000 నష్టపోయారట. ధాన్యానికి మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం రైతులను మోసం చేసిందట. తమ దీక్షలతో రైతులకు న్యాయం చేయాలనేది పవన్ ఆలోచనట. చూద్దాం చివరకు ఏమవుతుందో.